వీడియోని చూడబోయే ముందర ఒక్క విషయం క్లియర్గా చెప్పండి, మీరు మీ డేటాని ఫోన్లో కాకుండా క్లౌడ్లో కూడా స్టోర్ చేస్తున్నారా చేయట్లేదా? లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. కూడా క్లౌడ్ స్టోరేజ్ వాడుతున్నారు అన్నట్లయితే దేన్ని సాధ్యమైనంత వరకు గూగుల్ లేదా యాపిల్ అయి ఉన్నట్లయితే కనుక ఐక్లౌడ్ని వాడుతుంటారు. ఈ రెండిట్లో దేన్ని అనేది లెట్ మీ నో కామెంట్ చేయగలరు. ఈ రెండు కాకుండా ఇంకేదన్నా వాడుతున్నారా అది కూడా ఏంటి అనేది కామెంట్ చేయండి. సో సాధారణంగా మన మొబైల్ ఫోన్లో మనం పర్సనల్ డేటా లైక్ అది ఫొటోస్ కావచ్చు, కాంటాక్ట్స్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు, టూడూ లిస్ట్ కావచ్చు, నోట్స్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ప్రతి దాన్ని కూడా మీరు కనుక ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారు అన్నట్లయితే కనుక గూగుల్కి సంబంధించినటువంటి క్లౌడ్ సర్వీసెస్ని, అలాగే యాపిల్కి సంబంధించినటువంటి డివైస్ని వాడున్నట్లయితే కనుక యాపిల్కి సంబంధించినటువంటి ఐక్లౌడ్ సర్వీసెస్ని వాడుంటారు. ఇక విండోస్కి సంబంధించినటువంటి సర్వీసెస్ని వాడుతున్నారు అన్నట్లయితే కనుక వన్ డ్రైవ్ సర్వీసెస్ని అయితే మీరు వాడుంటారు. బట్ ఇవన్నీ కూడా మీకు ఒక లిమిటెడ్ స్పేస్ వరకు మాత్రమే మీకు ఫ్రీగా డేటాను అయితే ఆఫర్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ చూసారన్నట్లయితే 15 GB, యాపిల్ చూసారన్నట్లయితే 5 GB, అలాగే వన్ డ్రైవ్ కూడా మీకు సుమారుగా 15 GB దాకా ఫ్రీగా ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మీరు ఆ మెమరీని ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా మీరు పెయిడ్ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి. దీనికంటూ కొంత ఛార్జ్ని అయితే కంపెనీస్ చేయడం జరుగుతుంది. అసలు ఈ క్లౌడ్ బ్యాకప్ల వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అని అంటారా? సో ఎప్పటికప్పుడు మన మొబైల్ ఫోన్లో ఉండేటువంటి డేటా అంతా కూడా సర్వర్లో స్టోర్ అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్ఫార్చునేట్లీ మన మొబైల్ ఫోన్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్ కరప్ట్ అయినా, పొరపాటున మనం రీసెట్ చేసినా, లేదా రీసెట్ చేయాల్సిన అవసరం వచ్చినా, లేదన్నట్లయితే కనుక సాఫ్ట్వేర్ పరంగా మీ మొబైల్ ఫోన్ బ్రిక్ అయినా లేదా మీ మొబైల్ ఫోన్ పోయినా కానీ, సో మనం ఏదైనా ఒక కొత్త డివైస్ని పర్చేజ్ చేసినప్పుడు అందులో జస్ట్ మనం యాపిల్ ఐడి పాస్వర్డ్ లేదా మన గూగుల్ ఐడి పాస్వర్డ్ని పెట్టి లాగిన్ చేసామన్నట్లయితే ఆటోమేటిక్గా మన డేటా అంతా అందులో ప్రత్యక్షం అవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే చాలా ఆండ్రాయిడ్ ఫోన్స్ని టెస్ట్ చేస్తూ ఉంటాను. సో సింపుల్ అందులో నా జీమెయిల్ ఐడి పాస్వర్డ్ని లాగిన్ కొట్టంగానే ఆటోమేటిక్గా ప్రీవియస్ మొబైల్ ఫోన్లో ఉండేటువంటి నా డేటా ఏదైతే ఉందో ఇందులో రీస్టోర్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మల్టిపుల్ డివైజెస్ యూజ్ చేసేవాళ్ళు లేదా నా డేటా చాలా ఇంపార్టెంట్ సెక్యూర్డ్గా ఉండాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ క్లౌడ్ సర్వీసెస్ని వాడుతుంటారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇవన్నీ కూడా కొంత సెగ్మెంట్ వరకు మాత్రం మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు మనకి ఛార్జ్ చేయటం అయితే జరుగుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ సర్వీసెస్ని కనుక మీరు యూజ్ చేశారంటే 1 GB కాదు, 2 GB కాదు, ఏకంగా 1 TB దాకా మీరు మీ డేటా మొత్తాన్ని కూడా క్లౌడ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎక్కడ కూడా మీరు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో ఈ అప్లికేషన్ పేరేంటారంటారా? దట్ ఈస్ నథింగ్ బట్ టెరా బాక్స్ అని అంటాం. ఇది వచ్చేటప్పటికి మీకు ఆండ్రాయిడ్ అలాగే ఐఓఎస్ ఈవెన్ విండోస్ ఫోన్స్ ఈవెన్ డెస్క్టాప్లో కూడా మీరు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో మీకు వచ్చేటప్పటికి ఆటోమేటిక్ గా మీ మొబైల్ ఫోన్ మొత్తం బ్యాకప్ అయిపోయి స్టోర్ అయితే ఉండదు. సో ఇదంతా కూడా మీరు మాన్యువల్ గా ఫీడ్ చేయాల్సి ఉంటుంది అంతే. అంటే జనరల్ గా ఏమీ లేకపోయేదానికన్నా కానీ ఏదో ఒకటి మనం ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాం, అది కూడా 1 TB స్పేస్ అని అంటే ఇది చిన్న విషయం కాదనే నా అభిప్రాయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఈ టెరా క్లౌడ్ అనేటువంటి అప్లికేషన్ అయితే మీరు ఫస్ట్ ఇనిషియల్ గా డౌన్లోడ్ చేసుకోవాలి. కంగారు పడకండి, ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ బై ద వే, దిస్ ఇస్ నాట్ ఎ ప్రమోషన్, జస్ట్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఈ అప్లికేషన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. సో ఈ టెరా బాక్స్ అప్లికేషన్ ని ఓపెన్ చేసిన వెంటనే ఇనిషియల్ గా మీరు ఇక్కడైతే రిజిస్టర్ లేదా సైన్అప్ చేసుకోండి. సైన్అప్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మీకు 10 GB ఫ్రీ ఆఫ్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది. అదేంటి 1 TB అన్నారు కదా, మళ్ళీ 10 GB అంటున్నారు ఏంటి అని అనుకుంటారా? ఒకవేళ 1 TB స్పేస్ ని మీకు లైఫ్ టైం ఫ్రీగా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే దీన్ని లింక్ ని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకున్నారు అన్నట్లయితే గనక అదొక రిఫరెన్స్ లాగా ఉపయోగపడి మీకు మరొక 10 GB అలా డే వైజ్ గా, అంటే ఫస్ట్ ఒక్కసారి మాత్రం మీరు రిఫరెన్స్ చేయాలి, సో నెక్స్ట్ మళ్ళీ మీకు సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే ఇవన్నిట్లో ఆటోమేటిక్ గా మీకు యాడ్ అవడం జరుగుతుంది. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే ఒక 1 వీక్ లో మీ 1 TB స్పేస్ ఏదైతే ఉందో మీకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత జస్ట్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మీ ఫోన్లో ఉండేటువంటి గ్యాలరీకి దీని పర్మిషన్ యాక్సెస్ని మనకు ప్రొవైడ్ చేయడం అంతే. ఆటోమేటిక్గా మీ ఫోన్లో ఉండేటువంటి ఫొటోస్, పిక్చర్స్, వీడియోస్, నోట్స్ వగేరా వగేరా అన్నీ కూడా క్లౌడ్లోకి స్టోర్ అవడం జరుగుతుంది. అవును, మరి క్లౌడ్లో స్టోర్ చేస్తారని అంటున్నారు కదా, మరి దీన్ని ట్రస్ట్ వర్తి ఎంతవరకు? కంగారు పడాల్సిన అవసరం లేదు, సాధారణంగా నేను కూడా ఇలాంటి వాటిల్ని నమ్మను. బట్ నేను ఇందులో అయితే నా డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా నేను అప్లోడ్ చేశాను. రీజన్ ఏంటి అంటే ఇదంతా కూడా ఎన్క్రిప్షన్లో మనకు రావడం జరుగుతుంది. అంటే ఎండ్ టు ఎండ్ మొత్తం కూడా కోడింగ్ ఫార్మాట్లో మనకి డేటా ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. అంటే మీ మొబైల్ ఫోన్లో నుంచి డేటా క్లౌడ్లోకి వెళ్ళినా కానీ అక్కడ క్లౌడ్లో ఎవరూ చూడలేరు, మళ్ళీ దాన్ని మీరు మాత్రమే చూడగలరు, విచ్ ఈస్ కూల్ అనే నా అభిప్రాయం. సరే 1 TB స్పేస్ మనకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కదా, మరి వీళ్ళకేంటి లాభం అని అనుకుంటారా? సో దీంట్లో మనకు కొన్ని యాడ్స్ అయితే ఉంటాయి. మనం స్టోరేజ్ స్పేస్ని ఎక్కువ క్లెయిమ్ చేసుకోవాలనుకున్నా లేదన్నట్లయితే కనుక దీన్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేయాలనుకుంటున్నా ఇక్కడ యాడ్స్ని అయితే మనం
చూడాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ 1 TB స్పేస్ అని మెయింటైన్ చేయాలన్నట్లయితే వాళ్ళకు కూడా కొంత మెయింటెనెన్స్ కాస్ట్ అయితే ఉంటుంది. సో అవన్నీ కూడా వీళ్ళు యాడ్స్ రూపంలో రెవెన్యూని జనరేట్ చేస్తూ సర్వర్ని అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది, విచ్ ఇస్ కూల్. మనకి స్టోరేజ్ కావాలనుకుంటున్నాం, అది కూడా ఫ్రీగా కావాలనుకుంటున్నామంటే ఇలాంటి వాటి దగ్గర అయితే కాంప్రమైజ్ అవ్వాలి. ఒకవేళ లేదు మీకు ఇలాంటివి ఇష్టం లేదు కానీ తక్కువగా నాకు ఆ స్టోరేజ్ కావాలన్నట్లయితే, ఇందులో మీరు ప్రీమియం ప్లాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక ఏకంగా 2 TB రావడం జరుగుతుంది. ఇందులో మీకు అడిషనల్గా ఆటో బ్యాకప్తో పాటు ఆల్మోస్ట్ ఆల్ మీకు యాడ్స్ అనేవి కనపడవు. సో ఈ విధంగా మీ మొబైల్ ఫోన్లో ఉండేటువంటి డేటా మొత్తాన్ని కూడా క్లౌడ్ స్టోరేజ్లో, అది కూడా హ్యూజ్ స్టోరేజ్ 1 TB స్టోరేజ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో స్టోర్ చేసుకోవచ్చు. మరి యాప్ ఎక్కడ దొరుకుతుంది అని అంటారా, కంగారు పడకండి, వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఈవెన్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో కూడా దొరుకుతుంది. బట్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్. సో ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే కనుక నాకు ఒక మంచి యాప్ అండ్ అట్ ద సేమ్ టైం రీజనబుల్ అనిపించింది. వాళ్ళు మనకి డేటాను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ వారు యాడ్స్ వస్తున్నాయి, దాని ద్వారా వాళ్ళకి ఇన్కమ్ ఉంటుంది, ఖచ్చితంగా దీన్ని అయితే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఒక కూల్ యాప్ అనే నా అభిప్రాయం. 1 TB స్పేస్ ఫ్రీగా రావటం అంటే ఈ రోజుల్లో చిన్న విషయం కాదనే నా అభిప్రాయం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.